थैंक्स। वेलकम बैक टू माय चैनल मम्मीज किचन मॉम्स किचन डी विजया। ई रोज नेनु चापल ईगुर चेस्तुन्नानंडि। चापल ईगुर की कावाल्सिंदि मनकि ओक बांडि, अंटे फस्ट फिश कावाली। चूपिस्तानु आयिल वेसुकोनि दींट्लो मनं ओक रेंडु आनियन्स कच्चापिच्च ग्रैंडर चेसुकुन्नानु। आ मुद्द वेसेस्तानु। फटाफट धन धन आईपोवाल मोदी पेड़ कदा। नेनु हाफ केजी फिश तीसुकुन्नानु। आ फिश लोकि मन की मुंदे गार्निश चेसि पेट्टेसुकुन्नानु। उप्पु कारं पसुपु इंकेंटि अल्लम वेल्लुल्लिपाय पेस्ट धनियाल पोडि अन्नी वेसेसि कलिपेसि पेट्टेसुकुन्नानु। नेक्स्ट मनं दींट्लोकि मसाला कोब्बरि एंडिमिर्च జీలకర్ర గ్రైండర్ చేసుకోవాలి మెత్తగా। ఫిష్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి। ఒక స్పూన్ వేసుకుని బాగా మనం దీన్ని వేగనివ్వాలి। తర్వాత ఎండుమిర్చి కొబ్బరి జీలకర్ర గ్రైండర్ చేసి కలుపుతాను। ఇది ఎండుమిర్చి జీలకర్ర కొబ్బరి ముద్ద। ఇది కూడా మనకి బాగా వేగాలండి। వేగిన తర్వాత మనం ఫిష్ చేసుకుందాం దీంట్లో। ఇది మనకి నూని బాగా తేలే వరకు వేగనివ్వాలి। వేగింది నూని తేలుతుంది కదా పైకి, ఇట్లా మనకి బాగా రావాలి। వచ్చిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు వేసేసుకుని వాటిని కూడా కొంచెం కారం అది పట్టించాం కదా కొద్దిగా చేసుకోవాలి। मसाला अंत दीदी टक् 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 वी अभी कुछ अट इट मरल నేను ఇవన్నీ ఒకసారి పెట్టేసిన వీడియోలే మళ్ళీ చేస్తున్నాను, చేస్తూ చూపిద్దామనేసి ఇది మనకి ఇలా తిప్పుకోవాలి। అంటే చాపల్ని ఎక్కువ గరిట పెట్టి కలపద్దు అంటారు కదా, ఇట్లా సారీ। ఓకే అండి, మనకి ఇది అయిపోయింది। అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది। మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। అది కొత్తిమీర గార్నిష్, నాకు కొత్తిమీర ఉంటే ఎక్కువ ఎక్కువ పడిపోదు, లేకపోతే అస్సలు వేయను, ఉంటే కనుక ఇలా వేస్తాను। ఆల్మోస్ట్ ఆల్ ఉంటూనే ఉంటుంది మధ్యన కొత్తిమీర, అది సంగతి। ఓకే ఫ్రెండ్స్, ఈ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాది మమ్మీస్ కిచెన్ మామ్స్ కిచెన్ డి విజయా। ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు। అది క్లిక్ చేసిన వెంటనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట। ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్।